ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. ఫస్ట్ ప్రైజు అటు మున్సిపాలిటీకి వచ్చినందుకు, విపంచి సమాఖ్యకు వచ్చినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. సరే, ఇక నేను ఎక్కువసేపు మాట్లాడాలని చెప్పిన మనం ప్రతిజ్ఞ చేసేది కూడా ఉంది. నెక్స్ట్ రెడీగా ప్రతిజ్ఞ పెట్టుకోండి. అందరం లేచి నిలబడి చెయ్యి ముందుకు పెట్టి ప్రతిజ్ఞ చేద్దాం. ప్రతిజ్ఞలో కిందికి రాయి. వాళ్ళే చెప్పిండు, మనం చెప్పలే, 100 రూపాయలు పెనాల్టీ. అది కూడా రాయి, వాళ్ళు చెప్పింది. అది ఒక మల్లక్క తీన్సవు చెప్పింది, జర గట్టిగా ఉన్నట్టుంది గొర్రెలు గిర్రలు. అయితే 100 రూపాయనే పెట్టు. ఇకపోతే నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, నేను మీ ఎమ్మెల్యేగా నాకేమనిపిస్తుంది, నేను ఎంత సంతోషంగా ఉంటానో, నేను ఎంత ఆరోగ్యంగా ఉంటానో, నా ప్రజలు అంత సంతోషంగా అంత ఆరోగ్యంగా ఉంటేనే నాకు నిజమైన ఆనందం. అంటే నాయకుడు అనేవాడు మీలో ఒకటిగా ఉండాలి. మీలో ఒకటిగా ఉన్నప్పుడు మీ కష్టం తెలుస్తుంది, మీ సంతోషం తెలుస్తుంది, మీ మంచి చెడును నేను అర్థం చేసుకోగలిగితే, మీలో ఒకటిగా ఉంటే మీ సమస్య పరిష్కారం చేయడం అనేది సులువవుతుంది. మా ప్రజలు సంతోషంగా ఉంది, ఇవాళ మైసమ్మ తల్లి బోనాలు వెళ్తున్నాయంటే నేను మీ బోనాల్లో భాగంగా ఉండాలి, మీ సంతోషంలో నేను సంతోషాన్ని పంచుకోవాలి. లేదు, మా కాళ్ళకుంట కాలనీ రోడ్డు ఖరాబ్ అయింది, దుమ్ము వస్తున్నది, ఆటో బంద్ అయింది, బస్సు వస్తలేదు, కష్టమవుతుందంటే ఆ రోడ్డు మీద నేను కూడా నడిస్తే నాకు ఎంత కష్టమైద్దో, ఆ కష్టంలో కష్టాన్ని నేను అర్థం చేసుకోగలిగితే ఆ సమస్య నాయకుడిగా నేను మీకు పరిష్కారం చేయగలుగుతా. అంటే నాయకుడు అనేవాడు ప్రజలతో మమేకమై కష్టంలో కష్టాన్ని, సంతోషంలో సంతోషాన్ని, పండగలో పండగను ప్రజల మధ్య జరుపుకోగలిగితే దాన్ని తప్పకుండా మనం దశల వారీగా పరిష్కారం చేసుకోగలుగుతాం. ఇవాళ ప్లాస్టిక్ వాడద్దు అని నేను ఎందుకు ఇంత చెప్తున్నా? నేను నా ఇంట్లో వాడతలేను, నా ఒక్కరికి క్యాన్సర్ బీమారు రాకపోతే అయిపోయానా? మీరందరూ కూడా దానికి దూరంగా ఉండాలి, మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు నిజంగా ఒక నాయకుడు సంతోషంగా ఉండగలుగుతాడు. అంటే మనము ఒక టీమ్గా పనిచేయాలి, ఒక కుటుంబంగా పనిచేయాలి. ఒక కుటుంబంగా మనందరం కూడా కలిసిమెలిసి ఆలోచన చేయగలిగితే ఒక ఆదర్శవంతమైన సిద్ధిపేట తయారవుతుంది. ఇవాళ మనకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే ఎంత గౌరవం! ఢిల్లీలో రాష్ట్రపతి గారి దగ్గర, దేశ ప్రథమ పౌరుని దగ్గర పోయి మన మున్సిపల్ చైర్మన్, మన కౌన్సిలర్ గారు అవార్డు తెచ్చుకోవడం అంటే అది మనందరికీ అవార్డు వచ్చినట్టే లెక్క. మన కౌన్సిలర్లు అందరూ కష్టపడ్డట్టే లెక్క. అందరం చేసినాం కనుకనే మనందరి తరఫున వాళ్ళు పోయి అవార్డు తీయగలిగినారు. దీన్ని మనం నిలబెట్టుకొని ముందుకు పోదాం. ఇంకా కొద్ది రోజులు అయితే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోతే ఇంకా చాలా బాగా మన సిద్ధిపేట తయారవుతుంది. ఇవాళ మన అదృష్టం, మనం ఒక బెంచ్ మార్క్ తయారు చేస్తున్నాం. ఏ రంగంలోనైనా ఒక బెంచ్ మార్క్, ఒక రైతు బజార్ మనం కట్టుకున్నాం. అందరు ఏమనుకుంటున్నారు? మాకు కూడా సిద్ధిపేట లాంటి రైతు బజారు కావాలి. మనం ఇవాళ రజకుల కోసం ఒక మోడర్న్ ధోబీఘాట్ కట్టినాం, మాకు కూడా ఇలాంటి ధోబీఘాట్ కావాలి. ఇవాళ మాంసము, చేపలు అన్నీ ఒక దగ్గర అమ్మేటట్టుగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టినాం, మాకు కూడా ఇటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావాలి అని 10 ఊర్లలో వచ్చి మన ఊరికి వచ్చి చూసి నేర్చుకొని పోయి వాళ్ళ ఊర్లలో కట్టుకుంటే మనం సంతోషపడతాం. అంటే అది మనకు గౌరవం. మాకు కూడా కొమటి చెరువు వస్తుంటే చెరువు కావాలి, జనగాం లాంటుండు, మంచిదేనా అది? అట్లా ప్రతి ఒక్కరూ మనను చూసి ఇతరులు మనను ఆదర్శంగా తీసుకోవడం అంటే మనందరికీ ఎంతో గౌరవం. మరి ఆ గౌరవాన్ని నిలబెట్టుకొని ముందుకు తీసుకుపోయే బాధ్యత మన మీదనే ఉంది కదా. ఇక వచ్చింది కదా అని సంబరపడి ఆయనతో సంతోషపడి ఊకున్నాం అనుకో, ఇంకోవాళ్ళు మనకంటే ముందుకు పోతారు. అది ఎందుకు సాధ్యమైంది? ఇగో మీ అందరి సహకారం వల్ల సాధ్యమైంది. మీరందరూ తలా ఒక చెయ్యేసి ఎవరి ఇంటి ముంగట వాళ్ళ చెట్టుకు నీళ్లు పోసింది కనుక ఒక ఆకుపచ్చ సిద్ధిపేట తయారైంది. మనం ఇవాళ దాంట్లో కూడా ఫస్ట్ ప్రైజ్ మనకే వచ్చింది. ఇవన్నీ కూడా అభివృద్ధి అనగానే ఏమనుకుంటాం? ఒక రోడ్డు వై, ఒక మోరిగట్టు, ఒక ఇల్లు గట్టు, ఇక ఒక మార్కెట్ కట్టేనే అభివృద్ధా? మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు ఆనందంగా ఉండాలి, మీ పిల్లలకు మంచి చదువు రావాలి, మంచి వైద్యం అందుబాటులో ఉండాలి, మంచి అనేది సమాజంలో రాగలిగితే అది నిజమైనటువంటి అభివృద్ధి. అభివృద్ధి జరగడము అనగానే ఒక రోడ్డు వేసి ఒక మోరి వేయంగానే అభివృద్ధి అయినట్ట కాదు కదా. మీరు రోగాలు రాకుండా, దోమలు లేకుండా, పందులు లేకుండా, ఈగలు లేకుండా, జ్వరం లేకుండా, బయలువాంతులు లేకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారనుకో, అది అభివృద్ధి కూడా ఒక భాగం. మీ పిల్లలకు మంచి చదువు వచ్చేటట్టు మంచి పాఠశాలలు వచ్చి, మంచి స్కూళ్ళు వచ్చి, కేంద్రీయ విద్యాలయం వచ్చి మీ పిల్లలు బాగా చదువుకున్నారనుకో, అది అభివృద్ధిలో భాగం. మీ అందరికీ చేతి నిండా పని దొరికిందనుకో, అది అభివృద్ధిలో భాగం.
ఇట్లా అభివృద్ధి అనేది మొత్తం ప్రజలు ఆనందంగా ఉండగలిగినప్పుడు అది అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇవాళ ఆ రకంగా మనం పనిచేసుకుందాం. ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో ఇవాళ మన పెన్షన్ 2000 రూపాయలకు పెరగబోతూ ఉంది వచ్చే నెల 2 నెలల్లో. కళ్యాణ లక్ష్మి అందుకోబోతూ ఉన్నాం. ఇట్లా ఒకటొకటిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, మన నిరుద్యోగ యువతకు 3016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వబోతూ ఉన్నాం. ఇలా ఒకవైపు సంక్షేమం, ఇంకొక వైపు అభివృద్ధి, ఇంకొక వైపు సమిష్టి కృషి, మూడు జరగాలి. అభివృద్ధి జరగాల్సిందే, సంక్షేమం అందాల్సిందే, సమిష్టిగా మనందరం కలిసి ఆదర్శవంతంగా దీన్ని ముందుకు తీసుకుపోయేటువంటి బాధ్యత కూడా ఈరోజు మన మీద ఉన్నది. సో ఇలాంటి మంచి కార్యక్రమం కాళ్ళకుంట నుంచి స్టార్ట్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. కాళ్ళకుంట అక్క చెల్లెలందరికీ, ప్రతి ఒక్క అక్కకు చెల్లెకు ఇంత ఆదర్శంగా ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నందుకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరు ఈ స్ఫూర్తిని కొనసాగించండి. ఇక నేను ఎక్కువ విషయం చెప్పను, టైం లేట్ అయింది, పిల్లలు వచ్చింది, మీకు కూడా మళ్ళీ వచ్చినాడు మాట్లాడుకుందాం. ఇవాళ బ్యాగులు మాత్రం నేను ఒక 5 ఊరికి ఇచ్చిపోగానే మీ సుధా ఉండి అందరికి ఇచ్చేస్తుంది. ఒకటి మీ కౌన్సిలర్ అమ్మ ఇస్తుంది, రెండవది డబ్బులు ఇప్పుడే కొత్తగా మాట ఇచ్చిన, ఒక 10 రోజుల వరకు మీరు 800, 900 మీ లెక్క పంపితే ఆ డబ్బులు కూడా మంచి కొని మీకు పంపిస్తాం. ఆ డబ్బులు కూడా ప్రతి ఇంటికి అందచేట్టుగా చూస్తాం. డబ్బులు ఇస్తాం, సంచులు ఇస్తాం, ఫైన్ కూడా పెడతాం. మళ్ళీ అది కూడా తప్పది. జర మీ భర్తలకు చెప్పుంది, ఏమయ్యా నాయన నువ్వు తెచ్చేది 1/2 కిలో చికెన్ ఏమో కానీ 100 రూపాయల పెనాల్టీ పడుతుంది, జాగ్రత్త అని చెప్పుంది. ఆయన రాంగరాంగ ప్లాస్టిక్ కవర్లు బండి మీద దేవద్దని చెప్పుంది. పండ్లు తెచ్చినా, మాంసం తెచ్చినా, ఇంకేం తెచ్చినా ఈ చిన్నదే కానీ అలవాటు పడితే అయిపోతుంది. పెద్ద గొప్ప ముచ్చట ఏం కాదు. కొద్దిగా కష్టం అనుకోకుండా ఒక 4 వారాలు, ఒక 1 నెల రోజులు మనం అలవాటు చేసుకుంటే మీరే మంచుకుంటారు, మీ పిల్లలు మంచుకుంటారు, సిద్దిపేట మంచుకుంటుందని ఉద్దేశంతో తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నమస్కారం. ఇప్పుడు ప్రతిజ్ఞ వాళ్ళు